హై వ్యూస్. మంచు ఫ్యామిలీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పెద్ద ఆయన మోహన్ బాబు, ఆ తర్వాత గుర్తొచ్చే మన మంచు లక్ష్మి అక్క, తర్వాత మంచు విష్ణు మా ప్రెసిడెంట్, ఆ తర్వాత మంచు మనోజ్. మొన్న మంచు మనోజ్ పెళ్ళైంది మౌనికారెడ్డి గారితో. సో భూమా మౌనికారెడ్డి కాస్త మంచు మౌనికారెడ్డి, మంచు మౌనిక. సో ఆ పెళ్ళప్పుడు కూడా చాలామంది మంచు మనోజ్ని ఓ రేంజ్లో సపోర్ట్ చేశారు. ఎందుకు? మంచు విష్ణు సొంత అన్న, వచ్చాడు గెస్ట్లో కాసేపు ఉన్నాడు వెళ్ళిపోయాడు. మోహన్ వస్తాడు రాడని చెప్పేసి అనుకున్నాడు, బట్ వచ్చాడు ఉన్నాడు, చక్కగా పెళ్లి జరిగింది, సంతోషం. బట్ ఆ పెళ్లికి ముందు కానీ ఆ పెళ్లి తర్వాత కానీ అంతా కూడా మంచు మనోజ్ పట్ల సానుభూతి చూపించారు, ప్రేమ చూపించారు. అంతా అంటే మీడియా కావచ్చు, నార్మల్ పబ్లిక్ కావచ్చు. ఎందుకు? మంచు విష్ణు ఫ్యామిలీలో ఆధిపత్యం చలాయిస్తూ మంచు మోహన్ బాబుని ఆయన దగ్గరే ఉంచుకుంటూ మంచు మనోజ్ కొంచెం దూరం పెడతా ఉంటే చివరికి మంచు లక్ష్మి అర్థం చేసుకొని తమ్ముడు సంతోషంగా ఉంటాడని, ఎప్పటి నుంచో వీళ్ళు ప్రేమలో ఉన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా చివరికి ఎలా కన్విన్స్ చేసి దగ్గరుండి ఆమె పెళ్లి చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అండ్ మంచు మోహన్ బాబు సైతం వచ్చి చక్కగా బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆమె మౌనికారెడ్డి అయితే ఏకంగా వాళ్ళ అమ్మనాన్ని గుర్తొచ్చి అంత అఫెక్షన్గా ఆయన దగ్గరికి వెళ్ళింది. అవి నా తర్వాత చెప్పండి, నా కూతురు లాంటిది అమ్మ నువ్వు అని. ఓకే, గుడ్, హ్యాపీ, సంతోషం. అయితే ఆ పెళ్ళైనటువంటి కొద్ది రోజుల తర్వాత చూడండి వచ్చి ఏం చేస్తాడు చూడండి, ఇలా మొవ్వలు కొడుతూ ఉంటాడని చెప్పేసి మంచు మనోజ్, మంచు విష్ణుకు సంబంధించి ఇది గొడవ ఏది అవుతూ ఉంటే వీడియో షేర్ చేశాడు. అప్పుడు కూడా పాపం అంతా మరలా మంచు మనోజ్ సపోర్ట్ ఇచ్చారు. ఏమని? మంచు మనోజ్ని వంటరం చేసి మంచు విష్ణు ఈ రకంగా ఆడుకుంటున్నాడని. దీనితో సారథి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, గతంలో విష్ణు దగ్గర ఏదో ఉంటూ పనులు చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు మంచు మనోజ్ దగ్గర ఉంటూ ఉన్నాడు. అండ్ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు తిరుపతిలో ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ఇష్యూకి సంబంధించి మంచు మనోజ్ ఫేవర్ చదువుని ఇతను చూస్తుంటే అది తట్టుకోలేక మంచు విష్ణు వచ్చి రకం చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఫ్యామిలీ పరంగా ఆస్తుల పరంగా వచ్చేటప్పటికి డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆమె మంచు విష్ణు భార్య, ఇక్కడ మంచు మనోజ్ భార్య, వీళ్ళు రాగనిది ఈ రకం జరిగింది చెప్పి మరికొంతమంది అన్నారు. మంచు విష్ణు, మంచు విష్ణు యొక్క భార్య వచ్చేసి వైసీపీ సపోర్టు, మంచు మనోజ్ భార్య వచ్చేసి టీడీపీ సపోర్టు, అండ్ ఆమె టీడీపీ తరఫున త్వరలో ఎన్నికలు కూడా కంటెస్ట్ చేయొచ్చు, ఇవి తట్టుకోలేక గొడవలు మరికొంతమంది అన్నారు. ఇలా రకరకాల రకరకాల మాట్లాడున్నారు. అప్పుడు కూడా అంతా కూడా మంచు మనోజ్గా సపోర్ట్ చేసుకుంటా వచ్చారు. అటువంటి మూమెంట్లో కూడా మంచు మనోజ్ చెప్పున్నాడు, అరే ఇంట్లో అన్నదమ్ములు అన్న గొడవలు అవుతాయి నార్మల్, అసలు ఇవన్నీ మీరు దీన్ని హైలైట్ చేస్తారేంటి అబ్బాయి అన్నాడు. మంచు లక్ష్మి సైతం, నాకేం తెలియదు మీరు ఇప్పుడు ఏదో అన్న గొడవ, ఏం గొడవ ఏం లేదే, వాళ్ళిద్దరు మామూలుగానే ఉంటుంటారు అలా అన్నదమ్ములు అన్నాక అంతే అని చెప్పేసి ఆమంది. మంచు విష్ణు వచ్చేసి ఏమన్నాడు, అరే చాలా చిన్న విషయం, నాకు మనోజ్కి ఇటువంటి బోల్డెన్ జరుగుతూనే ఉంటాయి. అప్పుడు జనాలు మరలా అన్నారు, పాప ఎన్నాళ్ళ నుంచి బాధపడతాడు మంచు మనోజ్ అని చెప్పేసి. అంటే ప్రతిసారి కూడా మనోజ్ని అంత వెనకేసుకు రావటం కాదు, సపోర్ట్ చేయడం కాదు, చిన్నపిల్లడు పాప అద్దె నిదిన అంటా ఉన్నారు. ఈరోజండి తిరుపతిలో ఏమండి మనోజ్ గారు మీకు మీ అన్నకి ఏంటంటే గొడవ అంటే, హా ఏం లేదు అని, కాదండి మొన్న హౌస్ ఆఫ్ మంచుస్ అని చెప్పేసి ఏదో రియాలిటీ షో అన్నాడు, తర్వాత మీతో గొడవ సంబంధించి ఆల్రెడీ మీరు ఏదో వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు ఏంటంటే. అప్పుడు ఇక ఎంత ఎటకరం అంటే మాట్లాడుతుంది మీడియాతోనా లేదన్నప్పుడు వాళ్ళ చిన్నపిల్లలతో అన్నట్టుగా అలా బిహేవ్ చేశాడు. సెగ్గడ లేచింది వచ్చి గోగుతారా, ఇది నేను నిజంగా షాక్ అయ్యా, మంచు మనోజ్ ఏంటి అసలు ఏంటి ఇలా బిహేవ్ చేశాడని చెప్పేసి, అదే ఇష్యూ అని చెప్పేసి అంటున్నాడు. అదేమంటే వాట్ ద ఫిష్ అని చెప్పేసి ఒక సినిమా, మనం మనం బరంపరం అని చెప్పేసి ఇంకో సినిమా, ఏంటి ఇవి త్వరలో కెనడాలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నాయి అంతే అన్నాడు. కాదు మిన్నకి మీకు అంటే అదే చెప్పే కదా, సగ్గడ్లు అయితే వచ్చి గోకుతారా మీడియా వాళ్ళతో ఇంత ఎటకారంగాన, ఎన్నాళ్ళు వెనకసి వచ్చిన మీడియాని ఇట్లా అంటున్నాడా, పబ్లిక్ అందరి ముందు ఈ ఇంత వెటకారంగాన, కరెక్టా అసలు ఇది? ఇక పెద్ద అయిన మోహన్ బాబు తిరుపతిలో ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఈమె మౌనికారెడ్డి, మనోజ్, మోహన్ బాబు వీళ్ళంతా వెళ్ళారు. నిజమే అది ఒక ఫంక్షన్, అక్కడ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైనా అడిగినా సెలబ్రేట్ కాబట్టి అడుగుతారు, సమాధానం చెప్పడం ఇష్టం అంటే చెప్పాలి, లేదన్నప్పుడు ఇది సందర్భంగా తర్వాతనే అనాలి. కానీ నీకు నీ పిల్లానికి సంబంధం ఏంటంటే నువ్వు చెప్తావా అసలు అనవచ్చా అని చెప్పేసి మీడియాలో క్వశ్చన్ చేశాడు మన మోహన్ బాబు. ఎందుకు ఏంటంటే ఇది ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, ప్రారంభోత్సవానికి వచ్చాం, అంతా మంజరని చెప్పేసి కోరుకోవాలి, అటువంటి పర్సనల్ విషయాలు ఇక్కడ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో మంచు మోహన్ బాబు క్రమశిక్షణ గురించి ఎలా మాట్లాడతాడు గతంలో, అండ్ ఇండస్ట్రీ ఉండేవాళ్ళు ఏమని చెప్తారు, మొన్న మంచు విష్ణు మంచు మనోజ్ వచ్చేసి ఏ రకం దాన్ని బయట పెట్టారు, ఆ క్రమశిక్షణ గొప్పతనం ఏంటో మనం చూసాం. ఇదిగో ఈరోజు ఆయన ఎంత క్రమశిక్షణతో మాట్లాడాడు చూసాం. ఇక అందరి ముందు మంచు మనోజ్ ఇంకెంత క్రమశిక్షణతో సెగ్గడ్డ లేచింది వచ్చి గోగుతావా, బా
నిజంగా నాకైతే ఈరోజు ఫస్ట్ టైం అనిపించింది, నిజం ఫస్ట్ టైం చెప్తున్నా. మంచు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే, అన్నీ ఒక తాను ముక్కలే. నిజంగా నేను తప్పు బట్టన ఏం బట్టను కానీ వాళ్ళు వాళ్ళ క్రమశిక్షణ, వారి యొక్క నోటి మాట, వారి యొక్క ప్రవర్తన నలుగురు నలుగురే. ఆల్రెడీ మనోజుని వెనుక చూసిన సందర్భంలో చాలామంది వెనుక చూస్తారు, కింద కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు, కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కింద కామెంట్స్ అప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. మంచు మనోజ్ మీరు వెనకేసుకొస్తున్నారు ఏంటి, ఆయన తక్కువడు కాదు, వీళ్ళందరికన్నా ఇంకా ఎక్కువ ఇది, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఎన్నో సందర్భాల్లో మంచు లక్ష్మి చెప్పింది, ఎన్నో సందర్భాల్లో మంచు విష్ణు చెప్పినాడు, ఇంట్లో గొడవలు అవుతున్నాయన్న, నాన్నకి లేనిపోయిన టెన్షన్ పెడుతున్నాడు, అది మనోజ్ గడే అని చెప్పేసి. సో బయట అలా ఉంటున్నాడు, ఇంట్లో వచ్చేవాడు మామూలే, బట్ ఏదో రోజు అందరూ తెలిసిద్ది అని, అందుకో ఈరోజు తెలిసింది, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనటం. పాపం విష్ణు ఇప్పుడు పాపం మంచు మనోజ్ అన్న, ఇప్పుడు పాపం విష్ణు అంటా ఉన్నారు. మరి కొంతమంది బాబు ఎవరిని పాపం అనాల్సింది లేదయ్యా, వాళ్ళు నలుగురు నలుగురేనయ్యా, క్రమశిక్షణ మారిపోయారు, అండ్ మాటలు కూడా ఎంత చక్కగా మాట్లాడుతూ ఈరోజు అర్థమైపోయింది కదా. నీకు నీ పిల్లలకి సంబంధం ఏంటో చెప్పని చెప్పేసి మోహన్ బాబు అంటే సెగ్గడ్ లేచింది వచ్చి గోగుతామని చెప్పేసి ఈయన అన్నాడు. వద్దు బాబు ఇంకొకళ్ళ గురించి జనాలు ట్రోలింగ్లు మీములు చేస్తున్నట్టు ఏదో అనుకున్నాం, ఇందుకని ఆయన చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయా ఈరోజైతే మంచు మనోజ్ ఆ రకంగా మాట్లాడతాడని చెప్పేసి, మంచు మోహన్ బాబు ఆ రకంగా అంటారని చెప్పేసి.